పురుగుల మందు తాగి మహిళ మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం దంజతాండలో జరిగింది. దంజతాండ గ్రామానికి చెందిన దావత్ రతిని పొలాలకు వాడే గడ్డి మందు తాగడంతో అస్వస్థ గురైంది. ఆమెను చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన రమేష్ నాయక్ లైంగిక వేధింపులు తాళలేక రతిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి తల్లి పాపమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వాడపల్లి పోలీసులు. అడుగుదాం మాట్లాడదాం ఏం జరిగింది నేను కూడా కనుక్కుంటా మా అమ్మ అంటే నేను చెప్పిన ఆ అబ్బాయి నేను చెప్పినా కూడా ఆగకుండా వాళ్ళ అమ్మ ఆవేశంతో ఆ పిల్లలు వెనక ఉండరని వాళ్ళు తీసుకుపోయి మా చెల్లె ఇంటి ముందర పోయి గలీజ్ మాటలు బాగా తిట్టి గలీజ్ మాటలు పెట్టి ఎల్లు అని చెప్పి పక్కకి ఇట్లా నెట్టేసి పక్కన నెట్టి ఇంటి తాళం వేసిన ఇంటి తాళం వేసి తర్వాత వెళ్ళిపో చావు అని మీ నాకెందుకు అట్లా హరాస్మెంట్ చేస్తున్నారు మీ మీ అన్న కొడుకు అంత శరం ఉంటే మీ అన్న కొడుకు బదులు నాకు చేస్తున్నావు మీ అన్న కొడుకు నా డబ్బులు నాకు ఇచ్చిన ఇచ్చే డబ్బులు ఉంటే నేను ఆయన నిలుగుంటుకుంటే నేను చెప్పినా తర్వాత సాల్ మళ్ళీ వచ్చి మందు దాత నాకు ఇంటే ఇవన్నీ అందరు ఐదుగురు వచ్చి ఇంటి మీద అంత హరాజ్మెంట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పినా కూడా నేను మందు దాత మీ బదులు అంటే తాగుపో అని 10 సార్లు ఈ అబ్బాయి చెప్పి చెప్పడం వల్ల అది గడ్డి మందు అన్న బాగా డేంజర్ పాయిజన్ అది గడ్డి మందు దానికి ఒక 140 ml తాగిస్తుంది అన్న గడ్డి దానికి ఇరుగుడు ఉండడు దానికి అది డేంజర్ అని చెప్పి స్పాట్ లో హాఫ్ అన్ అవర్ లో మీరు కూడా తీసుకొచ్చాం బాలయ హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. దామరచర్ల మండలం దంజతండ గ్రామ పంచాయతీలో ఈ రత్ని అనే ఒక మహిళ తమ వేరే ఒక ఇంట్లో కిరాయికి ఉంటుంటే ఆ ఇల్లు ఇంటి బంధువు అయిన రమేష్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ విషయాల్లో ఈ రత్ని అని ఆమె కలగ చేసుకుంటుంది దాంట్లో అనుమానంతో ఆమెను ఇంటికి తాళం వేసి బయటికి వెంటేసి ఒక ఇల్లైన కాలేజీ లేకపోతే తాళమైనా రావు అనే ఉద్దేశంతో ఆమెని ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించడం వల్ల పురుగుల మందు జరిగింది. ఈరోజు చికిత్స పొంది ఈరోజు ఉదయం హైదరాబాద్ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. దానికి మాకు ఫిర్యాదు అందింది వాళ్ళ అమ్మ పాపమ్మ కంప్లైంట్ ఇచ్చింది మాకు. దాని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకున్నాం. బాడీ కూడా మీరాడ్ ఏరియా హాస్పిటల్లో ఉంది. ఏరియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం అనేది బాడీ వాళ్ళకి హ్యాండ్ చేసి హాస్పిటల్ దగ్గర వాళ్ళని కఠిన శిక్ష పడే విధంగా అనే ఉద్దేశంతో ఆమెని ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించడం వల్ల పురుగుల మందు జరిగింది. ఈరోజు చికిత్స పొంది ఈరోజు ఉదయం హైదరాబాద్ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. దానికి మాకు ఫిర్యాదు అందింది వాళ్ళ అమ్మ పాపమ్మ కంప్లైంట్ ఇచ్చింది మాకు. దాని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకున్నాం. బాడీ కూడా మీరాడ్ ఏరియా హాస్పిటల్లో ఉంది. ఏరియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం అనేది బాడీ వాళ్ళకి హ్యాండ్ చేసి హాస్పిటల్ దగ్గర వాళ్ళని కఠిన శిక్ష పడే విధంగా రిమాండ్ చేయాలి.